హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు నేను మీరజ్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పిజ్జా దోశ ఈ పిజ్జా దోశ చాలా అంటే చాలా బాగుంటుంది వెరీ టేస్టీ రెసిపీ పిజ్జా బేస్ లేకున్నా ఇంట్లో ఉండే దోశ బ్యాటర్ అంతా బేకరీ కంటే చాలా టేస్టీగా ఈ పిజ్జా దోశ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని చేసుకోవచ్చు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చూస్తున్నప్పుడు కింద ఈ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దానిని క్లిక్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది దానిని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మన రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మొదటగా పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ దోశపిండికి రెండు కప్పుల రైస్ వన్ కప్ మినపప్పు హాఫ్ స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా ఎయిట్ అవర్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వన్ టూ స్పూన్స్ అటుకులు కానీ లేదంటే టూ స్పూన్ పేలాలు కానీ లేదంటే టూ స్పూన్స్ అన్నం కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పిండిని ఒక ఎయిట్ అవర్స్ పక్కన పెట్టి పులియనివ్వాలి అలా తీసుకున్న పిండి ఇది దీనిలో కొంచెం వంట సోడా మరియు సాల్ట్ కలిపి పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఓరిగానో ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ అంటే ఏం లేదండి ఎండుమిరపకాయలను కొంచెం వేడి నీరు వేసి నానబెట్టి మిక్సీ పట్టుకుంటే రెడ్ చిల్లీ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది టమాటో కచప్ టూ స్పూన్స్ బటర్ టూ స్పూన్స్ టూ చీజ్ స్లైసెస్లు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి ముందుగా టమాటో కచప్ తీసుకొని అందులో వన్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ కట్ చేసుకున్న గార్లిక్ అండ్ ఒరిగానో వేసి కలుపుకోవాలి ఓరిగానో అంటే ఏం లేదండి వామాకు ఎండలో ఆరబెట్టి దానిని ఎండిన తర్వాత రెండు చేతుల మధ్యలో వేసి నలిపితే వచ్చే వా వచ్చే ఫ్లేక్సే ఓరిగానో ఫ్లేక్స్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దా అది వేడయ్యాక ఉల్లిపాయతో ఈ విధంగా రాసుకోవాలి ప్యాన్ వేడయ్యాక మంట సిమ్లో పెట్టి దానిపై ఒక గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దు కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై రెడీ చేసుకున్నటువంటి మన పిజ్జా సాస్ వేసుకొని దోశపై మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ బటర్ తీసుకోవాలి హాఫ్ స్పూన్ బటర్ తీసుకొని దానిని దీనిపైన దోశ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ ముక్కలు వేసి దానిపై మరి కొంచెం గ సాస్ వేసుకొని స్పూన్ సహాయంతో కలుపుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపై చీజ్ని ఈ విధంగా తురుముకోవాలి అవి కొంచెం హీట్ అయ్యాక దానిపైన ఈ విధంగా చీజ్ని తురుముకోవాలి మొత్తం చీజ్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి మంట సిమ్లో పెట్టే కాల్చుకోవాలి హైలో పెడితే దోశ అనేది మాడిపోతుంది పైన చీజ్ అవన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకోసము సిమ్లో పెట్టి కాల్చుకోండి ఇప్పుడు చీజ్ కొంచెం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మన దోశ పిజ్జా దోశ రెడీ అయిపోయింది దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి మన పిజ్జా దోశ ఎంత బాగొచ్చిందో చీజీ చీజీగా ఎమీ ఎమ్మీగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఈ పిజ్జా దోశని ఈ విధంగా ఒక నైఫ్ సాయంతో కట్ చేసుకోవాలి పిజ్జా ఏవై ఏ విధంగానైతే కట్ చేసుకుంటామో అదే విధంగా దీనిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగుందో మన పిజ్జా దోశ చీజీ చీజీగా ఎమీయమీగా కలర్ఫుల్గా చూస్తేనే నోరూరిపోతుంది కదా మీ ఇంటికి ఈవినింగ్ టైంలో ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని చెప్పినప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు రాగానే ఐదంటే ఐదే నిమిషాలల్లో మీరు ఈ దోశని ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలిపగలరు నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్